వెల్కమ్ టు అవర్ ఛానల్ చీరాల సారీస్ సారీస్ చీరాల సారీస్ సబ్స్క్రైబర్స్ అందరికి కూడా పేరుపేరున ధన్యవాదాలండి మన చీరాల సారీస్ సారీస్ లో ఫస్ట్ టైం మల్బార్ పట్టు సారీస్ తీసుకొచ్చానండి చాలా బాగున్నాయి కాస్ట్ కూడా 1650 ఏ పడుతుందన్నమాటండి బట్ ఇవన్నీ చూడాలి అనుకుంటే కనుక ఫస్ట్ టైం ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి సారీస్ కొన్నా కొనకపోయినా ఒక మంచి అవగాహన అనేది మీకు వస్తుందండి అవే కాదు బెనారస్ పట్టులు అలాగే చాలా వెరైటీస్ తీసుకొచ్చానండి కుబేర పట్టులో కూడా వెరైటీస్ తీసుకొచ్చాను तक रेट नीचे एक्व रेट चूप्चर मन के अलवा कदमी सो फस्ट वे मन 999 सारीस चूपी इवी वे बॉर्डर वे कंची बॉर्डर वस्तानी आल ओवर सारी वे बुटीस तो वस्तम सारी अंत चाल चक्कर उठदी चूसर कदमी सारी अंत बुटीस वी सिलर् बॉर्डर वस्तम पलू अं ब्लौज मन की कांट्रास्ट वस्तमी ने वेसको चूपस्ता चूसर कदमी आल ओवर सारी वे चक्कर बुटीसनि बोर्डर अने चूसर कदमी चाल चक्कर सिल्वर बोर्डर तो ओवराल लुक्चे चाल नई ऐसी कास्ट वे 999 पड़ती बोर्डर लड़ते इलाक जाकाट बोर्डर लिंबी सो ओवराल लुक् चाला बहुत पलू इलाग कांट्रास्ट वी अलग ब्लौज मन की कांट्रास्ट वी सारी अंत मन की बुटीस बॉर्डर वी चाल हाईलैटी इंत चाल कलर्स अंड कांबिनेशन उन्यानी अवीसारे चूपी मंची येलो कलर अन्ट येलो कलर की राणी कलर डिजाइन अन्ट राणी कलर ली पल्लू अंड ब्लौज इधे मंची ब्लू कलर अंडी दाखिल मेरून कांबिनेशन अंडी इधे मंची ग्रीन कलर अंडी ग्रीन कलर को मेरून कांबिनेशन पल्लू अंड ब्लौज अंडी इधे मंची येलो कलर अंडी येलो कलर की रेड कलर कांबिनेशन अंडी इधे मंची चंद्रकांता कलर अन्ट अंडी दीनकोचे पल्लू अंड ब्लौज ब्लू कलर वनमी इधे मंची ग्रीन कलर अन्ट अंडी ग्रीन कलर की मेरून कलर कांबिनेशन अन्ट अंडी ने ओपन चसान कदमी ऐसी अलागे उ बॉर्डर मन को अलागे वस्तमी सिंपल ऐ बट चाला बहुत ग्रीन कलर की डार्क ग्रीन कलर की लाइट ग्रीन कलर पल्लू अंड ब्लौज ओवराल वीट कास्ट वे 999 हैंड वाश मिशन वाश एला प्रॉब्लम उ सारी अने टेंपल्स एक्कना हैपी वेयर चेयचन अंड नेक्स्ट 1150 सिल्वर बूटी सारीस अन्ट चाल मंदी अड़ी कदमी बट वीवर्स दी फ्रेश वाई चला बहुत सारी आल ओवर सारी वे बूटी वस्तानी बॉर्डर अने 4 इंचेस बॉर्डर वस्तमी बॉर्डर अने सिंपल ऐ चला बहुत कट्टे वीट कास्ट वे मन की 1150 पड़ती टिश्यू पल्लू अंड टिश्यू ब्लौज दी स्पेषल चूसर कदमी पल्लू अने इला वस्तमी अंड ब्लौज मन की इला वस्तुई ओवराल सारी लुक् बुटीस तो वस्तुसारे वेसको चूपस्ता सारी अंत इला बुटीस वस्तमी सिल्वर बुटीस वस्तु फंक्षन उन्ना इलांट सारीस चला बहुत कास्ट 1150 अन्ट अंडी मंची सिल्वर तो ओवराल ट्रेडिशनल लुक चाला हाईलाइट कनिपिस्तुंदी सारी अनेदी अंड ब्लौज अनेदी टिश्यू रावडं तोटि चाला बागुंटुंदंडी चूसर कदमी ब्लौज अनेदीलागा टिश्यू वच्चिंदी ఇందులో చాలా కలర్స్ అండ్ కాంబినేషన్స్ వచ్చినియండి బట్ ఓపెన్ చేస్తే మొత్తం ఇదైపోతుంది సో క్లోజ్డ్ పిక్స్ ఏ పెడతాను నేను ఒకసారి చూడండి బట్ సారీ అయితే అర్థమైంది కదండి పల్లు అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ వస్తుందన్నమాటండి అన్ని షేడ్స్ ఉన్నాయండి దీంట్లో వచ్చేసి మనకి డార్క్ షేడ్స్ అలాగే లైట్ షేడ్స్ అన్నీ ఉన్నాయండి
చూసారు కదండి కాస్ట్ వచ్చేసి 1150 అండి మనం ఏ వాష్ చేసినా కూడా పర్లేదన్నమాట అలాగే క్లాత్ వచ్చేసి కాటన్ మిక్స్ సిల్క్ వీవింగ్ థ్రెడ్ వచ్చిందన్నమాట అండి బుటీ కూడా ఓవర్ ఆల్ థ్రెడ్ వీవింగ్ అన్నమాట టిష్యూ బోర్డర్ అండ్ టిష్యూ బ్లౌజ్ అలాగే టిష్యూ పల్లు తోటి సారీ అనేది చాలా డిగ్నిఫైడ్ గా అయితే ఉందన్నమాట అండి వీట్ కాస్ట్ వచ్చేసి 1150 అండి ప్లస్ షిప్పింగ్ అండి అండ్ అందరూ చూస్తున్నారు కదండి మల్బారి పట్టు సారీస్ చూపిస్తానండి ఈ వీడియోలో అవే స్పెషల్ అని చెప్పేసి ఆ మల్బారి పట్టు సారీస్ వచ్చేసరికి కాస్ట్ వచ్చేసి 1650 అన్నమాట అండి బట్ క్లాత్ అనేది చాలా సింపుల్ గా చాలా సూపర్ గా ఉందన్నమాట అండి అంటే పట్టు సారీ వేసుకుంటే చాలా వెయిట్ ఉంటది అనుకుంటాం కదండి ఇది క్లాత్ వచ్చేసి మెత్తగా వచ్చిందండి ఓవర్ ఆల్ లుక్ వచ్చేసి టిష్యూ లుక్ వచ్చిందన్నమాట అండి ఒక మంచి కంచి పట్టు సారీ కట్టుకుంటే ఎలాంటి లుక్ వస్తుందో అలాంటి లుక్ వచ్చిందన్నమాట అండి చూసారు కదండి చక్కగా ఇలా వచ్చిందన్నమాట అండి బ్లౌజ్ కూడా మనకి ఇలాగా జాకార్డ్ బ్లౌజ్ రావడం చాలా బాగా హైలైట్ అన్నమాట అండి ఓవర్ ఆల్ సారీ వచ్చేసేసి మనకి ఇలా వస్తుందన్నమాట అండి సారీ అంతా కూడా చాలా బాగుందన్నమాట అండి బట్ క్లాత్ అనేది చాలా ఎక్సలెంట్ గా ఉంది మల్బార్ పట్టు అంటే మీకు ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటుంది కదండి మెత్తగా ఉంటుంది క్లాత్ అనేది బట్ ఇది లో కాస్ట్ లో 1650 లో చాలా బాగుందన్నమాట అండి ఓవరాల్ సారీ లుక్ వచ్చేసేసి చూసారు కదండి ఒక మంచి పట్టు చీర కట్టుకుని ఏదైనా ఒక ఫంక్షన్ కి వెళ్తే దాని కాస్ట్ అనేది ఎవరికి తెలియకుండా ఉండే సారీ అన్నమాట అండి 1650 కి ఇది నెంబర్ వన్ ఐటమ్ గా అనిపిస్తుందండి మీకు ఎలా అనిపించిందో కూడా మీరు కామెంట్ సెక్షన్ లో పెట్టేసేయండి అండ్ కింద బోర్డర్ అనేది చాలా బాగా హైలైట్ అయిందండి ఓవరాల్ లుక్ వచ్చేసేసి చాలా బాగుందన్నమాట అండి అంటే పళ్ళు అంటే బ్లౌజ్ వచ్చేసేసి చూసారు కదండి ఈ బోర్డర్ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ తోటి బ్లౌజ్ అనేది చాలా బాగా హైలైట్ అయిందండి ఇలాంటి బ్లౌజ్ కి ఎలాంటి వర్క్ కూడా అవసరం లేదు అలాగే ఇంకో స్పెషాలిటీ ఏంటంటే వేసుకుంటే కూడా చాలా మెత్తగా చాలా స్మూత్ గా ఉందన్నమాట అండి 1650 కి చాలా బెస్ట్ గా అనిపిస్తుంది క్లాత్ అనేది లైట్ వెయిట్ వచ్చిందన్నమాట అండి ఓవరాల్ సారీ లుక్ వచ్చేసి ఒక్కసారి మీకు చూపిస్తానండి అంటే ఇందులో చాలా కలర్స్ అండ్ కాంబినేషన్స్ ఉన్నాయండి అవన్నీ కూడా నేను మీకు ఒక్కొక్కటి చూపించేస్తానండి పెసరా గ్రీన్ అంటాం కదండి అదన్నమాట అండి ఇది ఇది వచ్చేసి లక్స్ గ్రీన్ అండి ప్యారెట్ గ్రీన్ అండి ఇది వచ్చేసి బ్లూ అన్నమాట అండి బ్లూ లో నేవీ బ్లూ లో అదొక షేడ్ అన్నమాట అండి కలనేత ఇది గ్రీన్ లో కలనేత అండి ఓవరాల్ గా కలర్స్ అయితే ఇవన్నమాట అండి కాస్ట్ వచ్చేసి 1650 అండి మల్బారి పట్టు సారీస్ అన్నమాట లో బడ్జెట్ తో బట్ క్లాత్ అనేది ఆ రేటుకి తగ్గట్టుగా కాకుండా చాలా బాగుంది చూడటానికి అయితే మీకు ఏదైనా నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ కింద ఉన్న నెంబర్ కి వాట్సాప్ పెట్టేసేయండి నెక్స్ట్ వచ్చేసి కుబేర పట్టు లాస్ట్ టైం ఒక వీడియో చేసామండి ఇది నెంబర్ వన్ వ్యూస్ అన్నమాట చాలా మంది ఇష్టపడ్డారు చాలా బాగా తీసుకున్నారు అందులో కొత్త డిజైన్ వచ్చిందండి సో వాటితోటి మీ ముందుకు వచ్చేసాను ఇవి వచ్చేసేసి మనకి సిల్వర్ బేస్ కుబేర పట్టు సారీస్ అన్నమాట అండి ఆల్ఓవర్ సారీ వచ్చేసేసి సిల్వర్ బేస్ వచ్చిందన్నమాట బట్ మన ఫ్రాక్స్ గానీ ఏమైనా కుట్టించుకోవాలనుకున్న బెస్ట్ ఆప్షనల్ సారీస్ అన్నమాట అండి వీటి కాస్ట్ వచ్చేసి 1650 పడుతుందండి సారీ లుక్ వచ్చేసి చూసారు కదండి సారీ ఓవరాల్ లుక్ ఇలా వస్తుందన్నమాట అండి అలాగే పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసేసి కాంట్రాస్ట్ వచ్చిందన్నమాట అండి అలాగే బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ బ్లూ కలర్ వస్తుందండి చూసారు కదండి కాంట్రాస్ట్ బ్లూ కలర్ వస్తుందన్నమాట అండి 1650 పడుతుంది ఓవరాల్ లుక్ అయితే చాలా బాగుంది పట్టుకుంటే జారిపోతాయి అన్నట్టుందండి ఇందులో చాలా కలర్స్ అండ్ కాంబినేషన్స్ ఉన్నాయన్నమాట అండి అన్ని కూడా నేను మీకు చూపిస్తానండి చాలా స్మూత్ గా ఉందండి క్లాత్ అనేది కుబేర పట్టు కూడా చాలా బాగుంటుందన్నమాట అండి కట్టుకుంటే కూడాను చిన్న చిన్న ఫంక్షన్స్ కి వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద పట్టు సారీస్ కట్టలేము అలాగని చిన్న చిన్న సారీస్ కూడా కట్టలేం కదండి ఒక ఫ్యాన్సీ లుక్ ఉండి సారీ అనేది కంఫర్టబుల్ గా ఉండాలి అనుకుంటే కుబేర పట్టు అండ్ మల్బార్ పట్టు కూడా బెస్ట్ ఆప్షన్స్ అన్నమాట అండి అలాగే 2250 లో కొన్ని వర్క్ ఫ్రాక్స్ తీసుకొచ్చాను అనమాట అండి ఇది వచ్చేసేసి కంచి అర్గంజాలో అనమాట అండి 2250 అండి సారీ అనమాట అండి
1850 లో ఎంబ్రాయిడరీ వర్క్ ఫ్రాక్స్ అన్నమాట అండి వరుసగా కంటిన్యూ గా వీడియోస్ చేయడం కదండి ఏ కాస్ట్ గుర్తు పెట్టుకుంటున్నానో ఏంటో కూడా నాకు తెలియటం లేదన్నమాట కన్ఫ్యూజ్ అయిపోతున్నాను ఓవరాల్ గా సారీ అండి అండ్ ఇది వచ్చేసి 1850 అన్నమాట అండి ఆల్ ఓవర్ సారీ వచ్చేసి పర్ల్ వర్క్స్ సారీ అండి ఫ్రాక్ వచ్చేసి పర్ల్ వర్క్స్ తో వస్తుంది ఇవన్నీ కూడా పర్ల్స్ అన్నమాట అండి ఎంబ్రాయిడరీ వర్క్ XL గాని XXL గాని XXXL గాని అలాగే M గాని ఏ సైజ్ అయినా కూడా మన దగ్గర రెడీగా ఉంటుందండి ఓవరాల్ ఫ్రాక్ లుక్ వచ్చేసి చూసారు కదండి ఇలా వస్తుంది బోర్డర్ అనేది కంచి బోర్డర్ తోట వస్తుందన్నమాట అండి ఇందులో మన దగ్గర ఓన్లీ 2 కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి కాస్ట్ వచ్చేసి 1850 పడుతుందన్నమాట అండి చూసారు కదండి 1850 లో అన్నమాట అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి 2250 లో కొన్ని కొత్త మోడల్స్ తీసుకొచ్చానండి ఇవి ఏంటి అంటే కడి బోర్డర్ కాటన్ కుప్పడాలు అన్నమాట అండి చాలా మంది అడుగున్నారు కదా కడి బోర్డర్ కాటన్ కుప్పడాలు పెట్టండి ఉషా గారు అని దానికి ఇది బెస్ట్ ఆప్షనల్ సారీస్ అన్నమాట అండి కడి బోర్డర్ తో వచ్చే కాటన్ కుప్పడాలు అన్నమాట అలవ సారీ వచ్చేసి ఇలా వస్తుందన్నమాట అండి బూటీస్ వస్తుంది బోర్డర్ అనేది కడి బోర్డర్ వస్తుందన్నమాట అండి పల్లు అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలాగా కాంట్రాస్ట్ వస్తుందన్నమాట అండి ఆ కుప్పడాలు లేవు అనుకుంటే కనుక ఇలాంటివి ఓవరాల్ లుక్ వచ్చేసి చాలా బాగుంటాయండి బ్లౌజ్ చూసారు కదండి ఇలాగా కాంట్రాస్ట్ వస్తుంది ఇందులో చాలా కలర్స్ అండ్ కాంబినేషన్స్ ఉన్నాయండి అన్ని కూడా నేను మీకు చూపించేస్తానండి ఒక్కొక్కటి 2250 లో కాటన్ కుప్పడం కావాలి అనుకుంటే కనుక బెస్ట్ ఆప్షనల్ సారీ అన్నమాటండి కాస్ట్ వచ్చేసి 2250 అన్నమాట అండి క్లాత్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉందండి అండ్ నెక్స్ట్ వచ్చేసి బెనారసి పట్టు సారీస్ అన్నమాట అండి చాలా మంది అడిగారు కదండి బెనారస్ పట్టు సారీస్ చూపించండి ఉషా గారు అని వాళ్ళకి అది మంచి ఆప్షనల్ సారీస్ అండి వీటి కాస్ట్ వచ్చేసి 3 అండి బెనారసి కాదు కంచి పట్టు సారీస్ అన్నమాట అండి కంచి పట్టు సారీస్ చూపించమని చాలా మంది అడిగారు కదండి అలాంటి వాళ్ళకి బెస్ట్ ఆప్షనల్ సారీ అన్నమాట అండి ఆల్ ఓవర్ సారీ వచ్చేసి ఇలాగా కంచి పట్టు వస్తుంది అన్నమాట అండి ఆ బోర్డర్ అనేది చూసారు కదండి ఇలాగా థ్రెడ్ వీవింగ్ బోర్డర్ వచ్చి ఆల్ ఓవర్ సారీ వచ్చేసేసి ఇలా మనకి బిందాస్ డిజైన్ వచ్చిందన్నమాట అండి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వచ్చిందన్నమాట అండి చూసారు కదండి బ్లౌజ్ అనేది కూడా మనకి కాంట్రాస్ట్ వస్తుంది అన్నమాట అండి కాస్ట్ వచ్చేసి మనకి 3200 అన్నమాట అండి ఈ కంచిపట్టు సారీస్ లో చాలా కలర్స్ అండ్ కాంబినేషన్స్ ఉన్నాయండి అన్ని కూడా నేను మీకు ఒక్కొక్కటి పెట్టేస్తాను వెయిట్ అయితే కొంచెం ఉన్నదండి చాలా మంది అడుగుతూ ఉంటారు షుగర్ వెయిట్ ఉందా అని ఎందుకంటే చాలా మంది వెయిట్ ఉంటే కట్టుకోలేరన్నమాట అండి సో అందుకనే ముందే చెప్తున్నాను ఇవైతే కొంచెం వెయిట్ అయితే అనిపిస్తున్నాయండి మరీ ఎక్కువ కాదు కానీ కొంచెం వెయిట్ అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా కంచిపట్టు సారీస్ అండి 3200 పడుతుంది సింపుల్ గా సన్న డిజైన్ లో కావాలి అనుకుంటే ఇలా ప్లాన్ చేసుకోండి అండ్ ఇది వచ్చేసి కంచిపట్టు అండి కంచిపట్టు కాకుండా బెనారసి కావాలి అనుకుంటే గనుక బెనారసి వచ్చి ఇది కూడా కాస్ట్ వచ్చేసి 3200 ఏనండి సేమ్ డిజైన్ బట్ ఇది వచ్చేసి మనకి బెనారసి డిజైన్స్ అన్నమాట అండి ఇందాక నేను మీకు కంచిపట్టులో చూపించాను కదండి ఇది వచ్చేసి బెనారసి అండి ఓవరాల్ గా వీడియో అయితే ఎలా అనిపించిందండి నచ్చిందండి నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఉషా వంశీని సపోర్ట్ చేయండి ఓవరాల్ గా సారీస్ అయితే నాకైతే బాగా అనిపించినాయండి ఈ వీడియోలో కింద కామెంట్ సెక్షన్ లో కంపల్సరీ పెట్టేసండి మీకు ఇంకా ఎలాంటివి కావాలి ఏంటి అనేది కూడా నాకు ఇన్ఫార్మ్ చేయండి ఎప్పటికప్పుడు ది బెస్ట్ సారీస్ తో రావడానికి 100% ట్రై చేస్తానండి అందరూ కూడా సేఫ్ గా ఉండండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్